ఈ గ్రామ స్వరాజ్ పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్లో భాగంగా పేమెంట్స్ చేయడం కోసం టోకెన్ ద్వారా మనము పేమెంట్స్ చేయాల్సి వస్తుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి కాబట్టి ఆ టోకెన్ ఇన్స్టాలేషన్ అనేది ఒక వీడియోలో చేశాను అది చూడండి టోకెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్టికులర్గా ఒక గ్రామ పంచాయతీకి కానీ బ్లాక్ పంచాయతీ అంటే మండలానికి కానీ మేకర్ కానీ చక్కర్కి కానీ వాటికి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే పర్సన్ మారినప్పుడల్లా ఈ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయాలి సో ఆ రిజిస్ట్రేషన్కి ఫస్ట్గా ముందుగా ఆ గ్రామ పంచాయతీ లేదా మండల పంచాయతీ మేకర్ లాగిన్లోకి లాగిన్ అవ్వాలి మేకర్ లాగిన్లో అక్కడ మై ప్రొఫైల్ అనేది క్లిక్ చేసుకొని మనకి టోకెన్లో ఉన్న పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా స్పేసులు కూడా తేడా లేకుండా అదే విధంగా మనము ఆ టోకెన్లో ఉన్న నేమ్ ఇక్కడ మేకర్ కానీ చక్కర్ కానీ వాళ్ళ నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనము యూజర్ ప్రొఫైల్లో ఎంటర్ చేయాలి తర్వాత ఆ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ ఆ వివరాలన్నీ ఫిలప్ చేయాలి ఖచ్చితంగా ఫోన్ నెంబరు మెయిల్ ఐడి రెండు కరెక్ట్గా ఎంట్రీ చేసి అప్డేట్ చేయాలి ఈ అప్డేట్ చేసిన తర్వాత మనకి మన ఫోన్కే అప్డేట్ చేసే వాళ్ళ ఫోన్కే మేకర్ కానీ చెక్కర్ కానీ ఆ ఫోన్ నెంబర్కి ఆ మెయిల్కి అయ్యి మనకి మొబైల్ ఓటీపీ కూడా మెయిల్కి వాడచ్చు ఈమెయిల్ ఓటీపీ మొబైల్ ఓటీపీలో కూడా వేసుకొని మనం వాలిడేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ యూజర్ ప్రొఫైల్ని ఎంట్రీ చేసేస్తాము ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది ముందుగా ఆ హయ్యర్ అథారిటీ అప్రూవల్ ఇచ్చిన తర్వాతే ఇది లాగిన్ అవుతుంది అని చెప్పి వీళ్ళకి హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ హయ్యర్ అథారిటీ లాగిన్లోకి వెళ్ళాలి గ్రామ పంచాయతీ ఇది చేశాం కాబట్టి బ్లాక్ బి అడ్మిన్ అనే లాగిన్లో అక్కడ యూజర్ మేనేజ్మెంట్ కింద అప్రూవ్ యూజర్ ప్రొఫైల్ అనేది ఉంటుంది అక్కడ ఎన్ని గ్రామ పంచాయతీలు కానీ లోవర్ పిఆర్ఐస్ ఎన్ని యూజర్ ప్రొఫైల్కి పెట్టుకుంటే అవన్నీ కనబడతాయి మనం పెట్టుకున్న గ్రామ పంచాయతీని అప్రూవ్ చేసి సబ్మిట్ కొడితే ప్రొఫైల్స్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అనే ఈ మెసేజ్ వస్తుంది దీని తర్వాత మనము ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాతే మళ్ళీ మనం ఈ మేకర్ కానీ చక్కర్ కానీ గ్రామ పంచాయతీది కానీ మండలాన్నిది కానీ మనం ఆ టోకెన్ పెట్టి సిస్టమ్కి టోకెన్ ఇన్సర్ట్ చేస్తే వెంటనే మనకి ఈ మెసేజ్ పాపప్ అవుతుంది ఎక్కడా కూడా పాస్వర్డ్ చేంజింగ్ అనేది చేయకూడదు కాబట్టి ఇక్కడ నో అని మాత్రమే క్లిక్ చేయాలి అయితే ఆ టోకెన్ ఎవరిది అనేది మళ్ళీ మరొక్కసారి చూసుకోవాలి టోకెన్స్ అది టోకెన్ని లాగిన్ చేసుకోవడానికి పాస్వర్డ్ లాగిన్ చేస్తే మనకి ఈ విధంగా టోకెన్ ఎవరిదైతే వాళ్ళ పేరు కూడా కనబడుతుంది అయితే మనం మేకర్ లాగిన్ లేదా చక్కర్ లాగిన్లోకి వెళ్ళి ఏ టోకెన్ అయితే రిజిస్ట్రేషన్ చెయ్యాలో ఆ టోకెన్ని ఇన్సెట్ చేసి మేకర్ లాగిన్ ఆర్ చక్కర్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ మాస్టర్ ఎంట్రీలో డిఎస్సి మేనేజ్మెంట్లో రిజిస్టర్ యువర్ డిఎస్సి అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇనిషియలైజింగ్ డిఎస్సి సైనర్ అనేది వస్తుంది అది వచ్చిన తర్వాత ఆ టోకెన్ పాస్వర్డ్ అడుగుతుంది టోకెన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఆ పా పర్సన్ యొక్క వివరాలు మేకర్ కానీ చక్కర్ కానీ వివరాలు ఈ విధంగా కనపడతాయి సేవ్ బటన్ క్లిక్ చేయాలి సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ మేకర్ చక్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజర్ ప్రొఫైల్లో ఇచ్చిన మొబైల్ కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీ వస్తుంది ఏ ఒక్కటైనా సరిపోతుంది ఆ వచ్చిన ఒక్కదాన్ని రెండిట్లోనే ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి డిఎస్సి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ ఈ విధంగా మనకి మనకి ఆ మేకర్ చక్కర్ లాగిన్లో వస్తుంది ఆ తర్వాత దాని హై పై అథారిటీ నెక్స్ట్ లెవెల్ ఇమ్మీడియట్ ఆఫీసర్ లాగిన్లో అంటే బ్లాక్ బిఎడ్మిన్ లాగిన్ కానీ డిస్టిక్ లాగిన్లో కానీ ఈ విధంగా మనకి మాస్టర్ ఎంట్రీలో డిఎస్సి మేనేజ్మెంట్లో అప్రూవ్ డిఎస్సి అనే ఆప్షన్లో మనకి టోకెన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ వివరాలు వస్తాయి అక్కడ మనము ఇక్కడ మనం ఆ ఆఫీసర్ యొక్క టోకెన్ని పెట్టి అప్రూవ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ సైన్ చేయాలి కాబట్టి కాబట్టి ముందుగా ఆ గ్రామ పంచాయతీ యొక్క వివరాలని అప్రూవ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పే ప్లే పేజ్లో అప్లై డిజిటల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది ఆ డిజిటల్ సిగ్నేచర్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఆ ఆఫీసర్ యొక్క టోకెన్ పాస్వర్డ్ని ఎంట్రీ చేసి ఓకే కొడతాము ఓకే కొట్టిన తర్వాత మనకి ఈ స్క్రీన్లో కనబడుతున్న విధంగా కన్ఫర్మ్ సైనింగ్ అనేది క్లిక్ చేయాలి ఆ కన్ఫామ్ సైనింగ్ క్లిక్ చేసిన తర్వాత డిఎస్సి అప్రూవ్డ్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ని ఓకే చేస్తాం ఈ విధంగా నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ లాగిన్లో మనము టోకెన్కి అప్రూవల్ ఇచ్చాము మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ మేకర్ కానీ ఆ చక్కర్ లాగిన్లోకి వెళ్ళి జనరేట్ డిఎస్సి అనే ఆప్షన్ని చేయాలి ఇది చేస్తేనే మనకి సైన్ చేయడానికి ఆ టోకెన్ రెడీ అవుతుంది జనరేట్ డిఎస్సి మాస్టర్ ఎంట్రీలో డిఎస్సి మేనేజ్మెంట్లో ఆ మేకర్ కానీ చక్కర్ కానీ లాగిన్లోనే జనరేట్ డిఎస్సి అని కొట్టినప్పుడు మనకి ఈ స్క్రీన్లో కనపడుతున్న విధంగా ఆ బ్యాంక్ నేము పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ నేము బ్రాంచ్ అడ్రస్ ఇవన్నీ కనపడతాయి కింద జనరేట్ డిఎస్సి ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి జనరేట్ డిఎస్సి కొట్టిన తర్వాత మళ్ళీ అప్లై డిజిటల్ సిగ్నేచర్ అనేది క్లిక్ చేయాలి ఇది చేస్తున్నంతసేపు ఆ గ్రామ పంచాయతీ యొక్క మేకర్ చక్కర్ లేదా బ్లాక్ పంచాయతీ యొక్క మేకర్ చక్కర్ని ఆ టోకెన్ని అలాగే ఉంచాలి ఆ డిజిటల్ సిగ్నేచర్ క్లిక్ చేసిన తర్వాత మామూలే కన్ఫర్మ్ సైనింగ్ కొడతాం ఆ తర్వాత ఓకే కొడితే డిఎస్సి ఫైల్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ రావాలి ఇందాక రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ వచ్చింది తర్వాత మనం నెక్స్ట్ లెవెల్లో అప్రూవల్ ఇచ్చాం ఆ తర్వాత ఇది జనరేట్ డిఎస్సి చేసాము ఫైల్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఈ గ్రామ్ స్వరాజ్లో రిపోర్ట్స్ చూసుకోవడానికి బయట ఈ గ్రామ్ స్వరాజ్ హోమ్ పేజ్లో కిందికి స్క్రోల్ చేస్తే రిపోర్ట్స్ లో అకౌంటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ అకౌంటింగ్లో పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్ దానిలో డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ అని ఉంటుంది ఆ డీఎస్సి స్టేటస్ రిపోర్ట్ లో మనం బ్లాక్స్ గ్రామ పంచాయతీల యొక్క డిఎస్సి పో స్టేటస్ అనేది మనం చూడగలుగుతాం ఒక గ్రామ పంచాయతీ కానీ బ్లాక్కి కానీ మేకర్ కానీ చెక్కర్ గాని మనము రిజిస్ట్రేషన్ చేయకపోతేనేమో ఈ జీపీ వన్ అన్న దగ్గర నాట్ రిజిస్టర్డ్ అని కనబడుతుంది ఒకవేళ దానికి ఫైల్ జనరేట్ చేసి మనం ఇందాక కనుక సైన్ చేయనట్టు అప్లై న్యూ డిజిటల్ సిగ్నేచర్ అనేది క్లిక్ చేయకపోతే ఈ విధంగా మనకి కనబడుతుంది ఈ రిపోర్ట్లో అప్పుడు మళ్ళీ మనం ఆ ఆర్ చక్కర్ లాగిన్లోకి వెళ్ళి సైన్ చేసేస్తే ఇక్కడ తర్వాత జీపీ త్రీ ఎదురుగా జనరేటెడ్ బట్ నాట్ అప్రూవ్డ్ బై పిఎఫ్ఎంఎస్ అని వస్తుంది అనమాట ఇవి మూడు స్టేటస్లు అండి నేను ఈ వీడియోలో చూపించిన ఫస్ట్ స్టెప్ నుంచి చివరి వరకు చేస్తే ఈ జీపీ త్రీ దగ్గర ఏ స్టేటస్ ఉందో అది వస్తుంది అంటే అన్నీ కరెక్ట్గా చేసినట్లు జనరేటెడ్ చేసాము బట్ నాట్ అప్రూవ్డ్ బై పిఎఫ్ఎంఎస్ అని వస్తుంది అయితే ఈ ఫైల్ సైన్ చేసిన తర్వాత జనరేట్ చేసి ఫైల్ సైన్ చేసిన తర్వాత మినిమం ఫోర్ అవర్స్ కావాలి పిఎఫ్ఎంఎస్ సర్వర్ నుంచి మనకు అప్రూవల్ రావడానికి లేదా ఒక్కొక్కసారి ఒక రోజంతా పడుతుంది వాళ్ళు సర్వర్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం కానీ రన్ చేయడాన్ని రన్ చేస్తేనే అది అవుతుంది అప్పుడు రన్ చేసిన తర్వాత మనం కింద గమనించినట్టయితే అప్రూవ్డ్ బై పిఎఫ్ఎంఎస్ అనేది మనకి కరెక్ట్ స్టేటస్ అనమాట అప్రూవ్డ్ బై పిఎఫ్ఎంఎస్ అని వచ్చినప్పుడు ఆ టోకెన్ మేకర్ది కానీ చెక్కర్ది కానీ పేమెంట్ చేయడానికి రెడీగా ఉంది అని అర్థము ఈ విధంగా మనము పర్సన్ మారినప్పుడల్లా పంచాయతీ కానీ బ్లాక్ పంచాయతీకి కానీ మేకర్ చక్కర్ ఈ రెండిట్లో దేనికైనా సరే పర్సన్ మారినప్పుడల్లా మనం ఈ ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది థ్యాంక్